super. Bound dari mana? ఎలా ఉంది బ్రో అన్న సినిమా అయితే చాలా బాగుంది ఒక రకంగా చెప్పాలంటే 2006 సంవత్సరంలో వచ్చినటువంటి సినిమా దేవదాస్ కి వైభవ్ చౌదరి గారు ఒక వెపన్ తయారు చేసి పెట్టాడు ఆ ఫ్యూచర్ ఫ్యూచర్ కోసం ఉపయోగపడతది సినిమా అయితే చాలా బాగుంది ఆ ఫైట్లు గాని కామెడీ గాని యాక్షన్ గాని అంత మైండ్ బ్లోయింగ్ నిజంగా బాలకృష్ణ గారు ట్రైనింగ్ తీసుకున్నాడు ఆదాస్తం బాబో ఈ సినిమాలో రామ్ రాబో పండవ పెట్టిన గుణపంతో వచ్చిన సినిమా మామూలు లేదా నా కిరాక అసలు అదర కొట్టాడు బోయపాటి అంటే రాయలసీమ అన్న చార్ల వేస్తాం పోపు ఇందులో రామ్ రాపు పండ పెట్టిన ఒంగో పెట్టిన గుణపంతో గుచ్చిన సినిమా అన్న మామూలు లేదన్నా ఒక్కలు కాదు ఇద్దరు రాములు ఉంటారు మామూలు లేదు కిర్రాక ఎక్కించారు అయితే ఎలా ఉందా సినిమా ఫైట్ ఎట్లా ఉన్నాయి ఎనర్జీ చాలా బాగుంది చాలా బాగుంది రింగ్ లో దిగితే రీ సౌండ్ రావాలి సూపర్ సూపర్ టైర్ వన్ సినిమా బోయపాటి మార్క్ ఉందన్న సినిమాలో చాలా అంటే చాలా ర్యాప్ ని ఎప్పుడు చూడని విధంగా చూపించారు సినిమాలో ఒక్కొక్క సీన్ కి అయితే అసలు నిద్రపోయేవాడు కూడా లేచి డాన్స్ చేసేలా ఉన్నాయి అసలు ఆ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ వర్మ వర్త్ మామూలు వర్త్ కాదు సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఆ ఫైట్లు కానీ లాస్ట్ లో ట్విస్ట్ ఉందన్న మెంటల్ ఎక్కిపోతాడు అసలు బోయపాటి అంటే బోయపాటి నెక్స్ట్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది బీజిఎమ్స్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది తమన్ గారు ఎక్కడ తగ్గలేదు నెక్స్ట్ మన హీరో యాక్టింగ్ గురించి వస్తే ఎక్కడ కానీ డ్యూయల్ రోల్ ఉన్నా కూడా ఏమాత్రం అరే సింగిల్ రోల్లా అనిపించింది బేసిక్గా చింపేశారు అసలు యాక్టింగ్ రత్నరవి కానీ మిగతా యాక్టర్స్ కానీ వేరే లెవెల్లో ఉంది అసలు శ్రీకాంత్ అని యాక్టింగ్ అయితే నిజం చెప్పుకోవాలి సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక బెస్ట్ మూవీ అని చెప్పుకోవాలి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది రామన్న ఆటోకి వచ్చిండు శ్రీలీల వయసుకి వచ్చింది అసలు ఒక్కొక్క డైలాగ్ అయితే చింపేశాడన్న నీ స్టేట్ దాటలే అన్నావు దాట నీ పవర్ దాటలే అన్నావు దాట నీ గేట్ దాటలే అన్నావు దాట లిమిట్స్ మెయిన్ మ్యూజిక్ అసలు ప్రాణం పోసింది తమన్న మ్యూజిక్ సూపర్ ఏంటన్న రామ్ ఫ్యాన్స్ మీరు చేస్తున్నారు మరి చెప్పండి ఎలా ఉంది సినిమా సినిమా సూపర్ ఉందన్న బ్లాక్ బాస్టర్ రామ్ కుమార్ బ్లాక్ బాస్టర్ పడ్డట్టే క్లైమాక్స్ అయితే అబ్బా గూస్ బంప్స్ అన్న అసలు మాల్ లేదన్న సినిమా సాంగ్స్ సూపర్ ఉన్నాయి మ్యూజిక్ బాగా కొట్టాడు తమ బోయపాటి గారి సినిమాలు అంటే ఫైట్స్ అసలు ఎట్లా ఉంటాయి రాచకం అంతే మరి ఫైట్స్ ఉన్నాయా ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా ఓన్లీ ఫ్యామిలీతో చూడొచ్చు ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది సెకండ్ హాఫ్ ఫైట్స్ ఫ్యామిలీ మొత్తం ఎమోషన్ సినిమా అంటారా ఎమోషన్ కూడా ఉంది ఎండింగ్ సాంగ్స్ అయితే శ్రీలీల ఎలా ఉన్నాయి శ్రీలీల అని బాగా చూపించారు చాలా అందంగా చూపించారు ఇంకో హీరోయిన్ మేజర్ మూవీ హీరోయిన్ కూడా బాగా చేసింది నేను మనకు తెలుసు కదా రామ్ పుట్టింది స్కంద్ అనే మూవీ చూసానన్న మూవీ అయితే అసలు మామూలుగా లేదన్న ఒకే ఒక చిన్న పాయింట్ బోయపాటి గారు ఇంటి కొట్టేశారు బోయపాటి సినిమా మామూలుగా లేదు ఫైట్స్ అయితే అన్న అసలు ఫైట్స్ నేను ఒక ఫైట్ చూసుంటే నాకు అసలు అఖండ గుర్తొచ్చిందన్న అఖండ మిట్టిన ఫైట్స్ ఉన్నాయి అసలు రామ్ గారు అయితే ఇంకా విస్మర్శంగా తర్వాత ఒక మంచి ఇంటి కమర్షియల్ వ్యాపారం అని చెప్తాను రామ్ పొద్దున ఫ్యాన్స్ అయితే అన్న ఇంకా మామూలుగా ఉన్న పండుగే కలెక్టర్ జాతర జరిగింది ఇక్కడ సంజయ్ దగ్గర అన్న సినిమా అయితే మెయిన్ ఒక మంచి ఒక మెసేజ్ ఉన్న సినిమా జరిగేది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాలు అయితే బాగుందన్న ఇలాంటి సినిమాలు రావాలి రామ్ పొద్దున ఫ్యాన్స్ కింద ఇంక పండుగ చెప్పలేము మనం సినిమా అయితే చాలా బాగుంది ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయాలన్నా బోయపాటి గారు రామ్ గారు ఇటుపట్టినట్టే చెప్తున్నా ఇట్లా మైండ్ శ్రీరే గారు ఆ సాంగ్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగుందన్న బీజిఎం మైండ్ శ్రీరే గురించి చెప్తున్నా శ్రీల సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ